దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 14న గురు సంచారం జరగబోతుంది. గురుగ్రహ సంచార ప్రభావం ఈ ద్వాదశ రాశులపై ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 14న గురుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గురుగ్రహ సంచారం ఏప్రిల్ 14న జరుగుతున్నప్పటికీ కూడా దీని ప్రభావం ఉగాది రోజు నుండే ఉండబోతుంది. అయితే ఈ గురు సంచారం కుంభరాశిలో జన్మించిన వారిపై ఎలా ఉండబోతుంది మరియు వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 ఉగాది కొత్త సంవత్సరంలో గురుడు ఏప్రిల్ 14న కుంభరాశి నుండి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ గురుడు సంచారం చేసి కుంభరాశి వారి మొదటి స్థానంలోకి రాబోతున్నారు. ఈ గురుగ్రహం సంచారం వల్ల కుంభరాశి వారికి ఈ సమయంలో కృషికి తగిన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో విద్యార్థులకు వారి ఉపాధ్యాయులు మద్దతు ఇస్తారు. అయితే ఈ కుంభరాశి వారు కొన్ని కారణాల వల్ల మీ కుటుంబం నుండి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది మరియు కొత్త స్థలం మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మీ తండ్రి విషయంలో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు తిరిగి రావచ్చు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇంకా ఈ కుంభరాశి వారి జీవిత భాగస్వామి యొక్క సహాయంతో మీరు సంపాదనను మరియు గౌరవాన్ని పొందుతారు. అలాగే మీ జీవిత భాగస్వామి మరియు మీ మధ్య ఏదైనా వివాదం ఉంటే అది కూడా అంతమవుతుంది. అలాగే ఈ సమయంలో అదృష్టం మీ పిల్లలకు అనుకూలంగా ఉంటుంది మరియు వారు వారి చదువుల్లో లేదా పనిలో బాగా రాణించగలుగుతారు. అలాగే ఈ కుంభరాశి వారు వివాహ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మధురానుభూతంగా ఉంటుంది. అలాగే వృత్తిపరమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఇది మీ సంబంధంలో అనుబంధాన్ని పెంచుతుంది. అలాగే ఈ సమయంలో కొనసాగుతున్న ఏదైనా వివాదం పరిష్కరించబడుతుంది. ఇంకా మీరు ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్తారు. అలాగే అనుకున్న అన్ని పనులు కూడా అనుకున్నట్టుగానే జరుగుతాయి. అయితే ఇంకా మంచి శుభ ఫలితాల్ని మీరు పొందాలనుకుంటే గురుగ్రహ పరిహారాల్ని చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.